అందరికీ నమస్కారం మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు ఒక ఇంపార్టెంట్ సైకలాజికల్ పాయింట్ గురించి నేను మాట్లాడతాను ఒక ఎగ్జాంపుల్ తో వివరిస్తాను కొంతమంది సాధువులు నదిని దాటుతుంటారు అంతలో ఒక యంగ్ లేడీ అందులో కొట్టుకు రావడం వాళ్ళు చూడడం జరిగింది అందులో ఒక సాధువు ఆమెను రక్షించి తన భుజంపై వేసుకొని తీరం చేరి కొంత ప్రథమ చికిత్స చేసి తనకు నమస్కరించి ఆశ్రమం వైపు వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు ఆశ్రమంలో అన్ని పనులు చేసుకుంటారు సాయంత్రము తోటి సాధకుడు ఒకరు అడుగుతారన్నమాట మరి మన నియమాలలో స్త్రీ సాంగత్యం గాని స్త్రీ స్పర్శ గాని ఉండకూడదు కదా మరి మీరు దానికి ఏమైనా శాంతి చేయాలా అని అడుగుతాడనమాట అప్పుడు ఈ సాధకుడు పకపకా నవ్వేసి నేను ఎప్పుడూ మర్చిపోయాను దాని గురించి నువ్వు ఇంకా దాన్ని క్యారీ చేస్తున్నావా అని అంటాడనమాట అందులో నీతి ఏంటంటే మనము వర్తమానంలో ఉండాలి గతాన్ని క్యారీ చేయడం వల్ల మనం వర్తమానానికి న్యాయం చేయలేము దాన్ని మైండ్ఫుల్నెస్ అంటారు మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది అంటారు సార్ నాకు గతం గురించిన విషయాలన్నీ వేదనలన్నీ గుర్తుస్తుంటాయి అట్లాగే భవిష్యత్తు గురించిన ఆందోళనలు కలిగి ఉంటాను ఈ గతం ఈ భవిష్యత్తు ఇవి నన్ను చాలా ఇబ్బంది పెడతాయి నేను వర్తమానంలో శ్రద్ధగా ఏకాగ్రతగా పూర్తిగా నిమగ్నమై నేను చేయలేకపోతున్నాను అని చాలా మంది అంటారు దీన్నే రూమినేషన్స్ అంటారు సైకాలజీలో ఈ రూమినేషన్స్ తగ్గించే ప్రక్రియనే లెట్టింగ్ గో అంటారు మరి వీటిని తగ్గించుకోవడం ఎలా దీనికి కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి మొట్టమొదటగా వాస్తవ దృక్పథంతో ఒక విషయాన్ని మనం విశ్లేషించగలగాలి గతం గత అంటారు గతించినది అని అర్థం దాన్ని మళ్లీ మళ్లీ తవ్వడం డిగౌట్ చేయడం అనవసరం అందులో ఉన్న ముఖ్యమైన విషయాల్ని ఒక చెరుకు గడలో ఎట్లా అయితే మనము చెరుకు రసాన్ని స్వీకరించి ఆ పిప్పిని ఎట్లా అయితే వదిలేస్తామో అలాగే గతంలో ఉన్న విషయాల అనుభవ సారాన్ని తీసుకొని వర్తమానాన్ని అన్వయించి మనము ముందుకు సాగిపోవాలి కానీ అదే విషయాలు పదే పదిగా మనసులోకి తీసుకోకూడదు రెండవది ఎప్పుడైతే మనకు ఆ విషయాలు అలా అలా గుర్తొస్తున్నాయో డిస్టర్బ్ చేస్తున్నాయో అప్పుడు మనకు ఇష్టమైన విషయాలపై మన దృష్టి మరల్చాలి మంచి పనులు ఇష్టమైన పనులు హాబీస్ ఉదాహరణకి ఇల్లు సదరడము బుక్ షెల్ఫ్ సదురుకోవడము గార్డెనింగ్ చేయడము బయటికి వాకింగ్కి వెళ్ళడము ప్రకృతిలో గడపడము పెట్ ఎనిమల్స్ తో ఆడుకోవడము ఇష్టమైన వాళ్ళతో మాట్లాడటము షాపింగ్కి వెళ్ళడము మంచి మ్యూజిక్ వినడము డాన్స్ చేయడము ఇలాంటివి కావచ్చు ఎంత ఇష్టమైతే అంతగా మన మనసును మరల్చుకోవచ్చు మూడో విషయం మనము ఎప్పుడైనా సరే మనకు నచ్చిన వాళ్ళతోని స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు కొలీగ్స్ కావచ్చు సైకియాట్రిస్టు కావచ్చు ఎప్పటికప్పుడు మన విషయాన్ని పంచుకోవాలి మన ఈ విశాల ప్రపంచంలో ఎవరో ఒకరు మన యొక్క విషయాల్ని పంచుకోవడానికి ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఒకరు ఉండాల్సి ఉంటుంది దానివల్ల మనసు తేలిక పడుతుంది అలాగే మనము ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మన యొక్క ఫోకస్ వెనక్కి మన లోపలికి వెళ్తుంది అంతర్లీనంగా మనం వెళ్తాం అందువల్ల మనలో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ ఎందులోనైతే విషయాలన్నీ అనుభవాలన్నీ మెమొరీస్ అన్ని ఫీలింగ్స్ అన్ని ఆలోచనలన్నీ నిక్షిప్తమై ఉంటాయో ఆ లోపలికి వెళ్లడం వల్ల
అవి సర్ఫేస్ కి వచ్చేసి వెంటిలేట్ అయిపోతాయి కాబట్టి ధ్యానం అనేది తప్పనిసరిగా చేయాలి అదే కాకుండా ఎక్సర్సైజ్ యోగాస్టాలు స్పోర్ట్స్ ఏరోబిక్స్ జిమ్ ఇవన్నీ కూడా మనల్ని రిజువినేట్ చేస్తాయి ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి ఇలాంటి విషయాలను మనం సాధన చేయడం వల్ల క్రమం తప్పకుండా మన లోపల ఈ గతానికి సంబంధించిన భారం మన మోయము అట్లాగే భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళనలు కలిగి ఉండము వర్తమానంలో జీవించడం నేర్చుకుంటాం దాన్ని నేను ఇంతకు ముందు చెప్పాను మైండ్ ఫుల్నెస్ అని దాని వల్ల మన జీవితం మరింత సార్థకత్వం అవుతుంది మరింత ఈ క్షణాన్ని ఏవైతే మనం వర్తమానంలో ఉన్న నిమిషాలనే ముత్యాల్ని మనం జారవిచ్చుకోకుండా వాటిని అదే విధంగా పూర్తి మనసుతో ఎంజాయ్ చేయగలం సో ఇలాంటి విషయాల్ని మనము ఆకలింపు చేసుకుని మనం ప్రాక్టీస్ లో పెడదాం పాత ఈ గత సంవత్సరంలోని చేదు అనుభవాల్ని మన మనసులోకి తీసుకోకుండా మంచి వాటినే స్వీకరించి మనం ముందు ముందుకు నూతన సంవత్సరంలో అడుగుపెడదాం నూతన ఉత్తేజాన్ని కలిగి ఉందాం మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో డాక్టర్ బి జగదీష్ బాబు.